అందరికీ నమస్కారం ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం మనం యవ్వనంగా ఉండాలి అని ఎవరనుకోరు అందరూ అనుకుంటారు కదా అలా ఉండడానికి రకరకాలుగా వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి విని తాగేస్తూ ఉంటాము ఫెసిలిటీ చేతులకి అప్లై చేసేస్తూ ఉంటాం బట్ అసలు అలా కాకుండా మనం తీసుకునే ఆహారమే మనం యవ్వనంగా ఆరోగ్యంగా ఉండేటట్టుగా తీసుకుంటే ఎలా ఉంటుంది అలాంటి ఆహారమే మా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో నేను చూపిస్తున్నాను అన్నమాట మరి ఈ రోజు కూడా మీ అందరూ అందంగా ఆనందంగా మరింత ఆరోగ్యంగా ఉండడానికి మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎవరికి ఎలాంటి అద్భుతమైన రెసిపీస్ ని అందించబోతున్నారో తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హలో కుమారి ఎలా ఉన్నారు బాగున్నాను ఎలా ఉన్నా నేను కూడా సూపర్ డూపర్ గా ఉన్నాను సో మరి స్టార్ట్ చేద్దామా యా స్టార్ట్ చేద్దాం ఓకే ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మెలైన రుచులు మేలైన రుచులు ఎవరికి మేలే చేసారు వాటి రెసిపీని తయారు చేయబోతున్నాము మన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని శుద్ధి చేయడానికి ఒక మంచి రెసిపీని మనం తయారు చేసుకోబోతున్నాం ఆ ఇంతకీ ఏంటది అదే తమలపాకు పొట్లాలు తమలపాకు పొట్లాలు ఏంటిది చాలా కొత్తగా ఉంది కదా అనుకున్నావా అంటే అనుకోలేదు ఎందుకంటే మీరు చేస్తే డిఫరెంట్ గానే ఉంటుంది తమలపాకు పొట్లాలు అంటే నాకు తెలిసి తమలపాకు అనగానే డైరెక్ట్ అక్కడికి ఏ పానో కిలి అట్లనే వెళ్ళిపోతారని చెప్పి బట్ అట్లా కాదు ఇక్కడ మన ఆరోగ్యానికి సంబంధించిన విధంగా తయారు చేస్తున్నాం అనమాట సో తమలపాకు పొట్లాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం తమలపాకు పొట్లాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తమలపాకులు శనగపిండి వాము అల్లం వెల్లుల్లి పేస్ట్ సైంధవ లవణం పసుపు కారం సోడా సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసుదాం సో మనం ముందుగా ఏం చేద్దామో చెప్పండి ముందుగా మనం మిశ్రమాన్ని తయారు చేసుకోవాలన్నమాట సో మనం ఇప్పుడు ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా వేసేసుకొని ఒక చిన్న బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి ఓకే ఇప్పుడు బౌల్ లో ఒకొక్కటి వేసేసుకొని ఓకే మనం కొంచెం ఎలా అంటే పకోడి పిండి కలుపుకుంటాం కదా సో అలా మనం తయారు చేసుకోవాలన్నమాట ఇది మొత్తమేనా హాఫ్ వేస్తే సరిపోతుంది అంటే మనకి తమలపాకులు ఉన్నంత వరకు ఇప్పుడు దీనిలో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసేనా వేసేయండి సోడా ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది సోడా ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మొత్తం కూడా వేసేయచ్చు మనం ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాము ఒక స్పూన్ వేసేయండి ఓకే పసుపు కొంచెం చిటికెడు సైంధవ లవణం తగినంత కారం కొంచెమే వేసుకుందాం తమలపాకులకి సో అప్లై చేసి వాటిని కట్ చేసుకొని మనం స్టీమ్ ఫ్రై చేసుకోవాలి అంటే ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇప్పుడు ఇల్లనా ఇంకా నీళ్ళు పడుతుంది ఇంకొంచెం పడుతుంది ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాను ఈ లోపల మనం స్టీమ్ కి రెడీ చేసుకుందామా స్టీమ్ కి రెడీ చేసుకుందాం సో దట్ నేను అన్నిటికీ అప్లై చేసేస్తూ ఉంటాను ఫస్ట్ నాకు ఒకటి ఎలా అప్లై చేయాలో చూపించండి సో ఇప్పుడు తమలపాకం తీసుకున్నాం ఫస్ట్ మనం ఈ పొట్లాలు అన్నింటినీ కూడా స్టీమ్ గా అంటే ఆవిరి పైన ఉడికించుకుంటున్నాం కాబట్టి దానికి సరిపడా నీళ్లు అంటే ఒక గిన్నె తీసుకొని దానికి సరిపడా నీళ్లు వేసుకొని నేను స్టవ్ ఆన్ చేస్తాను ఒక నిమిషం ఇలా ఇడ్లీ పాత్ర లాగా ఉంటుంది చూసారా మనం ఇడ్లీ పాత్రలో మనం పెట్టేసుకోవచ్చు అనమాట సో అప్పటిదాకా ఇది వేడి అయ్యేంత వరకు మనం దీనిలో ఉంచుదాం సో ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్ర పైన మనం ఇట్లా క్లోజ్ చేసి పెట్టుకుందాం సో మంచిగా బాయిల్ అవ్వేంత వరకు ఉందాం సో ఇప్పుడు ఏం చేద్దాం ఇది కట్ చేసేనా ఫస్ట్ తొడిమే తీసేద్దాం తొడిమే చూసారు కదా ఇలా తీసేసి దాంట్లో మనము దానిపైన మొత్తం ఆ పేస్ట్ డిప్ చేసేసుకోవచ్చు ఓకే మనం పకోడి వేసుకున్నట్టుగానే ఒక సైడ్ మాత్రమే కదా ఒక సైడ్ మాత్రమే చక్కగా దాన్ని రోల్ చేసేసాలి ఇప్పుడు అంతే సో మొత్తం జస్ట్ అంటేటట్టుగా ఇలా ఇలా చేసుకోవాలన్నమాట ఇది ఏదైతే ఉందో అది మొత్తం ఒక సైడ్ మొత్తం అంటేటట్టుగా పెట్టేసుకొని దీన్ని రోల్ చేసేసేనా మనం పేపర్ రోల్ చేస్తాం కదా అలా రోల్ చేసేసాలి ఓకే అన్ని కూడా ఇలా ప్లేట్ లో తయారు చేసేసుకొని పెట్టేసుకుందాము మ్యామ్ నేను ఇలా తయారు చేస్తుంటాను ఇటువంటి నేను ఇక్కడ తయారు చేసి పెడుతుంటాను మీరు అసలు దీంట్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి ఎవరెవరు తీసుకోవాలి ఎందుకు తయారు చేస్తాం చెప్పండి మ్యామ్
సో ఇప్పుడు ఈ తమలపాకులలో ముఖ్యంగా మనకి రక్త దోషాన్ని శుద్ధి చేసే కెపాసిటీ ఉంటుందన్నమాట. ఎవరికైనా కూడా హెవీ బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, అధికంగా రక్తస్రావం కానివ్వండి, శరీరంలో ఉన్నటువంటి అధిక పిత్తదోషం వల్ల కలిగేటువంటి అనేకమైనటువంటి వ్యాధులు తగ్గించే కెపాసిటీ మనకి తమలపాకులలో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్కువ బ్లీడింగ్ అంటే నాసల్ బ్లీడింగ్ అంటారు, బాగా వేడి చేసినప్పుడు కూడా మనకి ముక్కుల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. సో అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా మనకి తమలపాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మన కి కాంపోజిషన్ ఏదైతే మనం యూస్ చేస్తున్నామో మన శనగపిండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా జీర్ణాశయ శక్తిని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఈ పిండి ఏదైతే తీసుకున్నామో మనం శనగపిండి రోస్టెడ్ చనా అంటారు కదా, అంటే మనకు సాధారణంగా షాప్లో దొరికే శనగపిండి కాకుండా రోస్టెడ్ చనా అంటారు. సో దాన్ని మనం పౌడర్ చేసుకొని తీసుకున్నది. ఓకే, అంటే మనకి మనకి సాధారణంగా గుడిలో ప్రసాదంగా ఇస్తారు చూసారా, అలా తయారు చేసుకోవడం చాలా అంటే బాగుంటుంది అనమాట, హెల్దీగా ఉంటుంది. బయట మనకు కొంచెం ఆర్టిఫిషియల్గా దానిలో వేరే పౌడర్స్ అన్ని కూడా మిక్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇంట్లోనే అలా పౌడర్ తయారు చేసుకుంటే మనకి అంత అసిడిటీ ప్రాబ్లం కూడా రాదు ఇంకా. ఓకే ఓకే, సో కొంతమందికి శనగపిండి తింటే పడదు కాబట్టి వేగించిన శనగపప్పు ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా పౌడర్ లాగా చేసేసుకొని తీసుకుంటే సరిపోతుంది. సో ఇంకా జీర్ణాశయ శక్తి కూడా చాలా బాగా మెరుగ్గా ఉంటుంది, ఎందుకంటే వాము కూడా వేసుకున్నాం కదా. సో వామ్ జీర్ణాశయ శక్తిని పెంచుతుంది, అలానే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది, మన ఒంట్లో ఉన్న హీట్ని కూడా తగ్గించేస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్కి ఇది చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ రాగానే దురదయమన్నీ వస్తాయి చూసారా. సో అలాంటి లక్షణాలన్నీ రాకుండా మనకి శరీరంలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కానివ్వండి, మన ఇమ్యూనిటీ కానీ పెరుగుతుంది. ఓకే, సో ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట, అంటే మెయిన్ బ్లీడింగ్ డిజార్డర్స్ నుంచి ఇది కాపాడుతుంది. అలానే ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా బ్లీడింగ్ డిజార్డర్స్ తో బాధపడే వాళ్ళు మాత్రం కొంచెం కాషియస్ గా తీసుకోవాలి. అంటే ఎందుకు అంటే మ్యామ్, ఇప్పుడు తమలపాకు మామూలుగా వేడి చేస్తుంది అంటారు, వేడి చేసే తత్వం ఉంటుంది. ఇంకా ఎందుకు చిన్నపిల్లల్లో మనకి బాగా కఫం పేరుకుపోయినప్పుడు కూడా తమలపాకులను కొద్దిగా సన్న మంట మీద అంటే వేడి చేసి పిల్లల ఛాతి మీద పెడుతూ ఉంటారు, అంటే అది కరిగించేస్తుంది అండి కఫం అంతా కూడా. సో ఇలా అన్ని తయారు చేసేసుకొని పెట్టేసుకున్నాము, ఇదిగోండి మ్యామ్ ఇప్పుడు మీరు దీంట్లో పెట్టేస్తారా. చూసారా మంచిగా నీళ్లు కూడా మంచిగా మరిగిపోయి. సో మనం దీనిలో ఇడ్లీ ప్లేస్లో ఎక్కడైతే ఉందో ఒక్కొక్కటి మనం పెట్టేసుకుందాం. వీలైతే రెండు రెండు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, చాలామందికి శనగపప్పు తింటే గ్యాస్ బాగా వచ్చేస్తుంది అని అనుకుంటుంటారు, కానీ మనం చేసే ఈ ప్రాసెస్ వల్ల గ్యాస్ రాకుండా మనకి అసిడిటీ కూడా తగ్గిపోవడం కలుగుతుంది అనమాట. అంటే అసిడిటీ గ్యాస్ట్రైటిస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మనం అదే డీప్ ఫ్రై ఆయిల్ లో మంచిగా ఫ్రై చేసేసాం అనుకోండి, అది మన లివర్ కి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచడంలో చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే ఎప్పుడైనా స్టీమ్ హీట్ తో చేసుకున్నవి తీసుకుంటే బాగుంటుంది రెగ్యులర్ గా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. చూసారు కదా మనం అన్ని ఇలా తయారు చేసేసుకొని మూత పెట్టుకున్నాం, ఒక 10-15 నిమిషాలు ఉంచుకోవాలి కదా. సో ఒక 10-15 నిమిషాల పాటు వెయిట్ చేద్దాం. సో ఉడికేంత వరకు వెయిట్ చేయాలి అని అన్నాం కదా, ఉడికిరేయలేదు చూసేద్దాం. సో మేము చూద్దామా, 10 నిమిషాలు అయింది కాబట్టి. సో ఇప్పుడు ఇవన్నీ మనం స్పూన్ తోటి దీనిలో తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి మామూలుగా బజ్జీలు వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా తయారు చేసుకున్నాం అన్నమాట మనము. సో అలా సర్వ్ చేసేసుకున్నాం ప్లేట్లో. ఇప్పుడు వేడి వేడి ఒక మ్యాచ్ అయిపోయింది కదా మ్యామ్. ఎస్, ఇక తమలపాకు ఉడికిన తర్వాత చాలా మంచి అరోమా కూడా ఉంది, సో ఘాటుగా కూడా ఉంటుంది తమలపాకు. సో ఇన్ని ఉపయోగాలు మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, రక్తదోషాన్ని శుద్ధి చేసేటువంటిది, లివర్కి హెల్ప్ఫుల్గా ఉండేటువంటిది, అలానే డైజెస్టివ్ సిస్టమ్కి చాలా బాగా ఇంప్రూవ్మెంట్ చేసేటువంటిది ఈ తమలపాకు పొట్లాలు. ఎస్, తమలపాకు పొట్లాలు అయితే రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇలా ఎలా ఉందో ఏంటో టేస్ట్ చేసేస్తాం.
మనం వామాకు బజ్జీలు వెరైటీ వెరైటీ బజ్జీలు వేసుకుంటాం కదా బా బలే ఉంది మామ్ చాలా అంటే చాలా బాగుంది ఒక రకంగా చెప్పాలంటే మామూలుగా తమలపాకు అంటే మనం తమలపాకు బజ్జీలు వేసుకుంటాం కదా దానికంటే టేస్టీగా ఉంది అదైతే మరి ఫ్రై అయిపోతుంది బట్ ఇక్కడైతే ఆ తమలపాకు ఘాటు తెలుస్తూ ఆ శనగపిండిలో వాము ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఆ కాంబినేషన్ అయితే హైలైట్ ఉందబ్బా చాలా అంటే చాలా బాగుంది మీ అందరూ తప్పకుండా ట్రై చేసేసేయండి మరి ఇంత రుచికరమైన ఇంత ఆరోగ్యాన్ని మనందరికీ అందించి తమలపాకు పొట్లాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం తమలపాకు పొట్లాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తమలపాకును శనగపిండి వాము అల్లం వెల్లుల్లి పేస్ట్ సైంధవ లవణం పసుపు కారం సోడా తమలపాకుల పొట్లాలు తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అర కప్పు శనగపిండి అర చెంచా సోడా ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ అర చెంచా వాము చిటికెడు పసుపు రుచికి సరిపడా సైంధవ లవణము కొద్దిగా కారము వేసి మిశ్రమం పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రను పెట్టుకొని నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి మరొక వైపు కలుపుకున్న మిశ్రమాన్ని తమలపాకుకు ఒకవైపు రాసుకొని జాగ్రత్తగా చుట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా కావలసినన్ని చేసుకొని వేడైన నీళ్లపైన స్టీమ్ పాత్రను పెట్టుకొని చేసుకున్న తమలపాకులను విడివిడిగా పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి తమలపాకులు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసే తమలపాకుల పొట్లాలు రెడీ సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా వెన్నులో వచ్చే నొప్పిని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది అదేంటంటే మేడిపండు యొక్క రసాన్ని 20 ml తీసుకొని ఒక 1/2 teaspoon కరక్కాయ పొడి కలుపుకొని రోజుకి 2 సార్లు తీసుకోవాలి ఇలా ఒక కనీసం 20 days తీసుకున్నట్లయితే బ్యాక్ పెయిన్ ప్రాబ్లం నుంచి మనకు విముక్తి కలుగుతుంది సో ఎవరైతే ఈ వెన్ను నొప్పితో బాధపడుతుంటారో వారందరూ కూడా ఈ చిట్కాను పాటించండి ఆరోగ్యంగా ఉండండి ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవుని సో మేలైన రుచులు అయిపోయింది ఇప్పుడు సంజీవనిలో ఎవరికి సంజీవిని ఇలాంటి ఔషధాన్ని అందించబోతున్నారు సో మన జుట్టు చాలా దృఢంగా పదిలంగా ఉండడానికి ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం ఏంటది నల్లగా ఉండాలి దృఢంగా ఉండాలి చిక్కులు రాకూడదు అలానే డాండ్రఫ్ రాకూడదు సో జుట్టు అంతా కూడా హెల్తీగా ఉండాలంటే ఇలా మనం చేసుకునే ఒక రెసిపీ తప్పకుండా అందరూ చూడాలి అదే ఉసిరికాయ కరివేపాకు పానీయం సో జుట్టు నల్లగానే ఉండాలి అని కానీ జుట్టు స్ట్రాంగ్గా ఉండాలి అని ఎవరు అనుకోరు అందరూ అనుకుంటారు కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసేసుకుందాము ఉసిరికాయ కరివేపాకు పానీయం మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం ఉసిరికాయ ముక్కలు బెల్లం కరివేపాకు అల్లం ముక్కలు మిరియాలు కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో చూసుకుందాం సో మనం స్టార్ట్ చేద్దామా యా స్టార్ట్ చేసేద్దాం ఓకే ముందుగా ఏం చేద్దాం ముందుగా మనం చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది మనకి ఉసిరికాయలు అయితే మన సీజన్లో దొరికిపోతూ ఉంటాయి సో అలా మనం పచ్చడి పెట్టేసుకుంటాం దీపాలు పెట్టేసుకుంటాము కాబట్టి ఇంకా కొన్ని కూడా మన కోసం సేవ్ చేసుకోండి జుట్టు కోసం మీరు తయారు చేసుకోండి ఇలాంటి కషాయం ఓకే సో ఇప్పుడు ఎస్ మనం కట్ చేసుకున్నాం కదా ఉసిరికాయ ముక్కలను అంటే సుమారు ఒక 2 ఉసిరికాయలను మనం కట్ చేసుకున్నాము ఇలా చిన్న చిన్న పీసెస్గా సో ఈ ఉసిరికాయ ముక్కలన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం అంటే మనం ఏం లేదు ఇప్పుడు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక పానీయం లాగా తయారు చేసుకుంటున్నాం ఓకే ఓకే సో ఈ ఉసిరికాయ ముక్కలన్నీ కూడా మనం వేసేసుకున్నాం ఓకే అలాగే కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకున్నాం బెల్లము ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వనా ఇప్పుడే వేసేయండి ఓకే మిరియాలు మిరియాలు మనం ఒక 4-5 అంటే ఒక 10 గింజలు సుమారు 8 మిరియాలు వేసేసుకున్నాం ఓకే అల్లం ముక్కలు మనం 4-5 వేసుకున్నాం అంటే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా సో సుమారు ఇంత ఇంత క్వాంటిటీ ఓకే బెల్లం బెల్లం కూడా వేసేస్తారు ఎందుకంటే మంచిగా గ్రైండ్ అయిపోతుంది కదా సో బెల్లం మనం ఇంత ముక్క వేసుకున్నాం ఓకే ఓకే సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా పేస్ట్ లాగా చేసేసుకుందాం ఓకే సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఎలా ఉందో చూద్దాం సో చూసారా అంతా చాలా బాగుందో సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఒక గ్లాస్లో తీసేసుకుందాం పానీయం అన్నాం కదా సో డైరెక్ట్గా ఇది ఇలా చక్కగా కొంచెం నీళ్ళు వేసేసుకొని తాగేసేయచ్చు మనం
సో మిక్సీ అంటే బ్లెండ్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక చుక్క నీళ్ళు పోసుకుంటే ఇలా పేస్ట్ లాగా వస్తుంది అన్నమాట, లేకపోతే కచ్చ పచ్చగా వస్తుంది. అలా తాగితే మళ్ళీ గొంతుగా అడ్డుకుంటుంది కాబట్టి ఇట్లా మనం పేస్ట్ లాగా చేసుకున్నాము. నేను ఇంకా మీరు హెయిర్కి అనుకుంటే యాక్చువల్గా ఆయిల్లో ఏదైనా వేసేదా లేకపోతే అట్లా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇలా పారీయంత ఎలా వేస్తారని ఎక్స్పెక్ట్ చేయాల. ఓకే, సో దీనిలో మనం చక్కగా నీళ్ళు మిక్స్ చేసుకొని జ్యూస్ లాగా తాగేయచ్చు. సో ఇలా తాగడం వల్ల పొట్ట కూడా శుద్ధి అయిపోతుంది అన్నమాట, అంటే మన బాడీలో క్రిములు రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. అండ్ జుట్టు మనం హెల్దీగా ఉండాలి అంటే ఫస్ట్ మన 6 ధాతువులు అని కూడా హెల్దీగా ఉండాలి, అయితేనే లాస్ట్ ధాతువు అయిన మన అస్థి ధాతువు యొక్క పోషణ హెయిర్స్ అన్నమాట. సో అవి పోషణ జరగాలంటే ఫస్ట్ మన రస రక్త మాంసం ఇవన్నీ కూడా ప్రాపర్గా న్యూట్రిషన్ అయితేనే మన హెయిర్స్ హెల్దీగా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ జరగాలని అంటే ఇలాంటి ఒక పానీయం మనం రోజు తాగాలి. ఓకే, సో ఇంత కాకపోయినా కనీసం ఒక హాఫ్ గ్లాస్ అయినా తీసుకోవాలి. ఓకే, ఒక 50 ml 100 ml వరకు తీసుకోవచ్చు రోజు. ఒక 50 ml మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో ఇలా తీసుకున్నట్లయితే జుట్టు బాగా పెరుగుతుంది అండ్ మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. ఓన్లీ హెయిర్కే కాదు, అస్థిధాతు పోషణ అని చెప్పాం కదా, సో ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. ఎముకలు అంటే మనకి ఇంకా పళ్ళు కూడా వస్తాయి అన్నమాట ఈ కంపోజిషన్లో. సో పళ్ళు తర్వాత అలానే హెయిర్ మన ఎముకలు ఇవన్నీ కూడా దృఢంగా ఉంటాయి. జుట్టు నల్లగా దృఢంగా అలానే పొడవుగా ఉండడానికి ఇలాంటి ఒక పానీయం అందరు ఖచ్చితంగా తీసుకోవాలి, అదే ఉసిరికాయ కరివేపాకు పానీయం. ఓకే, సో చూసారు కదా జుట్టుకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా దెబ్బ మట్టికి అలా పంపించేసేయచ్చు అనమాట ఉసిరికాయ కరివేపాకు పానీయం తాగి. రోజుకు 50 ml తాగచ్చు ఆరామ్స్. ఓన్లీ దీనికే కదంటే హెయిర్కే గ్రోత్కే కాదు వాటికే కాదు మన బాడీ డైజెషన్ కూడా ఈజీగా అవ్వడంతో పాటు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఉసిరికాయ కరివేపాకు పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ ముక్కలు, బెల్లం, కరివేపాకు, అల్లం ముక్కలు, మిరియాలు. ఉసిరికాయ కరివేపాకు పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉసిరికాయ ముక్కలు, కరివేపాకు, కొన్ని మిరియాలు, 4 చిన్న అల్లం ముక్కలు, చిన్న ముక్క బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి వేసి సరిపడా నీళ్లు కలుపుకుంటే జుట్టు పెరుగుదలకు నల్లగా పొడుగ్గా ఉండటానికి ఉపయోగపడడమే కాకుండా ఎముకలను దృఢంగా ఉంచే ఉసిరికాయ కరివేపాకు పానీయం రెడీ. చూసారు కదా మీరు ఎవరైనా ఈ సమస్యలతో బాధపడుతుంటే ఇలా ఫాలో అయిపోండి అంతే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ, మా టేస్ట్ చేయవా, నీ జుట్టు కూడా హెల్దీగా అవ్వద్దా? ఆ స్పూన్ ఇవ్వండి, తప్పకుండా టేస్ట్ చేస్తాను గ్యారంటీగా. ఎందుకంటే దీంట్లో ఉసిరికాయ, కరివేపాకు, మిరియాలు, అల్లము, బెల్లము ఇన్ని వేసాం కాబట్టి అఫ్కోర్స్ ఉసిరికాయ ఎవరు తింటారు, ఉసిరికాయ పచ్చి ఉసిరికాయ తింటూ ఉంటారు, కరివేపాకు డైరెక్ట్ గా తింటే గుండెకు కూడా చాలా మంచిది అని అంటూ ఉంటారు. మనకి ఇన్ని విధాలుగా మేలు చేసే ఈ జ్యూస్ ఈ గ్లాస్ ఫుల్ అప్ తాగడం కూడా ఏమంటారు ఇదేం కాదు, హ్యాపీగా తాగేసేయచ్చు, కష్టపడాల్సిన అవసరం లేదు. ట్రై చేసేసేయండి. అండ్ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరింత ఆరోగ్యాన్ని అందించే రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉన్నది ఈటీవీ అభిరుచి. నమస్తే.